नेल्लूर जिल्ला कावली नियोजकवर्गम बोगोलु पंचायती बेतिनिपेट ग्राउंड नंदु हैदराबाद की चेंदिन अभ्युदय आर्ट्स अकाडमी वारिचे नवराज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर चरित्र नाटक प्रदर्शन निर्वहिंचारु। विद्या वैद्यम अन्निटि पट्ल समान हक्कु राज्यांगंलो रूपोंदिंचिन पलु अंशालु नाटक प्रदर्शन सागिंदि। अंबेडकर देश प्रजल कोसम चेसिन तीसुकोच्चिन राज्यांग स्थितुलु निम्न जातुल वैखरिनि ई नाटकंलो चूपिंचारु। अंबेडकर् जननं నుండి ఆయన చేసిన కార్యక్రమాలు జీవిత విశేషాలు స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగం వంటి విషయాలపై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నాటకాన్ని ప్రదర్శించారు। ఈ నాటక ప్రదర్శనకు మండల బహుజన టీచర్స్ అసోసియేషన్, జై భీమ్ అంబేద్కర్ సేవా దళ్, వ్యవస్థాపక అధ్యక్షులు రవిచంద్ర, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, దళిత సంఘాల ప్రతినిధులు బిత్రాగుంత, ఎస్ఐ చిన్న బలరామయ్య కలిసి నాటక ప్రదర్శనం వీక్షించారు। అనంతరం నిమ్మల జాతుల జీవితం ఏ విధంగా ఉన్నాయో, దళితులపై వివక్ష, ఉద్యోగోపాధి అంశాల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు। అంబేద్కర్ వేషంలో జగ్గయ్య నాటకాన్ని రక్తి కట్టించారు। అత్యధిక యువకులున్న దేశం మనదే। మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది। అన్నంలో మందు పోశారు, అందినంత మందిని చితకొట్టారు। నిమ్మ జాతి వాళ్ళు నెయ్యి వేసుకుని అన్నం తింటే వాళ్ళకి నామర్ద ఆట। ఈ రెండు ఘటనలు మన వాళ్ళ చరిత్రలో చాలా చిన్నవి। కులం నచ్చిన పని చేసుకోనివ్వదు, నచ్చినట్టు బతకనివ్వదు। కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు। ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజించడం అంటే భౌతిక పరమైన అడ్డంకిని తొలగించడం కాదు, మన భావాల్లో మార్పును సాధించడం। కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి। మన్నించాలి। చివరగా ఒక మాటతో ముగిస్తాను। సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు, ఏది శాశ్వతమైంది కాదు, ఏది సనాతనమైంది కాదు, ప్రతిదీ మారుతున్నది। వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవితం ధర్మం। ఓ మనువాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఈ ఎక్కదరియ నాకు తెలుసు। మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేరే బౌద్ధ మతంలో చేరాను। నాతో పాటు లక్షల మంది చేరారు। స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి। కుల దోపిడీ రూపం మారిందే తప్ప ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది। అందుకే ఈ నాలుగు మాటలు ఆగండి। నా వేదన ఇంకా పూర్తి కాలేదు। అందరికీ సమాన గౌరవాలు, విద్య వైద్యం ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ, ఒక మనిషికి ఒక ఓటు, రాజ్యాంగం ముందు అందరూ సమానమే, ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన, విశ్వాసాలు వ్యక్తిగతాలు, పాలనలో మతానికి స్థానం లేదు, అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి, కులం పేర మతం పేర ఆధిపత్యానికి తావిబ్బనిదే ఈ రాజ్యాంగం, భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి। ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీదున్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా, దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది పోనీ, ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమంత చిన్న విషయాలు కావు। ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా, నా సిద్ధాంతాలు చదివినా ఆచరించినా మీరు చెయ్యాలి। చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారెవరు? ఉంటే ధైర్యంగా ముందుకు రేమున్నాను అంబేద్కర్ సార్, మేమున్నాం బాబా, ఎన్నున్నాం మేమున్నాం। ఆ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకు తెగించారు చూడు అంబేద్కర్. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ డాక్టరేట్ పూర్తి చేశావు, గొప్ప లాయర్గా భారత్ లో కూడా పూర్తి చేశావు। నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు, మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు, మరి ఇక్కడ
మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా నా కోసమో నా పళ్ళెల్లో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంతరానితనానికి అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం ముంబై కోర్టులో వాళ్ళ ఉడత ఊపులకు బెదిరిపోయే వాళ్ళెవ్వరూ లేరు. బిట్రకుంటకి రావడం చాలా చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళకి మా యొక్క బిట్రకుంట ప్రజల నమస్సుమాంజలి. ఇట్లాంటి ఈ సందేశాత్మక కార్యక్రమాలు ఇంకో 10 సంవత్సరాలు దాటితే వాళ్ళు వయసు అయిపోయింది, రిటైర్డ్ అయిపోతారు. తర్వాత తరం వాళ్ళు కూడా ఇలాంటివి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయి మన యొక్క ఓటు విలువ మనం తెలుసుకున్న రోజు వరకు ఈ కార్యక్రమాల్ని నిర్వహించి తెలియజేసి మన ఇంట్లోనే మన యొక్క ఓటు విలువ మనకు తెలియదు. మన ఓటు ఎవరికి వేస్తున్నామో మనకు తెలియదు. మన ఓటుతోటి ఒక్కొరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ మనకు చివరికి ఎన్ని పీజీలు పీహెచ్డీలు చేసుకున్నా కనీసం 2000 ఉద్యోగం కాదు రాదు మనం. ఇప్పటికి చాలా మంది చదువుకొని ఏ ఉద్యోగం చేయాలి అర్థం కాక, కూలి పనికి పోవాలి అర్థం కాక ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మానసిక బాధపడుతున్నారు. కానీ అది ఎవరు గుర్తించట్లేదు. మన దాని వెనక అసలు దాగున్న విషయం ఏంటంటే మన ఓటు. మన యొక్క ఓటు వలన పేదరికం 100% పెరిగిపోయింది. 1% మంది మన యొక్క శక్తి సామర్థ్యాల్ని దోచుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, ఇట్లాంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించి ఈ కళాకారుల్ని ఆదరించాలని కోరుకుంటూ బేతనపేట ప్రజలకి బిట్టరు